హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి డైరీస్ నా పేరు శ్రవంతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ నాకు ఇద్దరు పిల్లలు స్ఫూర్తిక అండ్ పూర్విక ఇప్పుడు పూర్వీకి వ్యాక్సిన్ వేయించాలని హాస్పిటల్కి వచ్చాము మేము వచ్చేటప్పటికి టైం ట్వెల్వ్ థర్టీ అయింది అప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంటుందని ఆ టైంలో స్టార్ట్ అయ్యాము ఫ్రీగానే ఉంది మరి టెన్ లెవెన్ ఆ టైంలో వస్తే మరి జనాలు చాలా ఎక్కువ ఉంటారు అండ్ నేను డెలివరీ అయింది కూడా ఈ హాస్పిటల్లోనే అక్కడైతే డాక్టర్ వ్యాక్సిన్ వేయటానికి రెడీ చేసుకుంటున్నారు పూర్వీకి అండ్ డాక్టర్ అయితే చాలా బాగా చూస్తారు మెడిసిన్ చాలా లెస్గా ఇస్తుంది అండ్ ఓపిక్గా చెప్తుంది ఎన్ని డౌట్స్ ఉన్నా విసుక్కోకుండా క్లియర్గా ఓపిక్గా చెప్తుంది అండ్ వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత మేము జ్యూస్ తాగటానికి డెలిషియస్కి వచ్చాము అండ్ ఇక్కడైతే పూర్వీ ఆడుతూ ఉంది అండ్ అప్పుడు ఎంత చబ్బీగా ఉండేదో పూర్వీ ఎప్పుడు గుండు చేపిచ్చామో అప్పుడు తగ్గిపోయింది లెవెంత్ మంత్లో పుట్టెంటుకలు అయిపోయినాయి అప్పుడు తగ్గిపోయింది ఫేసే మారిపోయింది అండ్ దానికి ముందైతే చాలా చబ్బీగా ఉండేది ఫుల్ హెయిర్ ఉండి చాలా బాగుండేది నేనైతే పూర్వీకి సపరేట్గా ఏం ఫుడ్ ఏం ప్రిపేర్ చేయను మేం తినేదే పెట్టేస్తాము అలానే అలవాటు చేశాను ఎందుకంటే ఫస్ట్ స్ఫూర్తి అప్పుడు నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయ్యింది అందుకే పూర్వీకి నేను అలా ఏం చేయట్లేదు మేము తినే ఫుడ్డే పెట్టేస్తున్నాను అండ్ కారం కూడా అలవాటు చేశాను కారం కూడా కొంచెం బాగానే తింటుంది నెయ్యి లేకపోయినా కారం పెడుతున్నా ఫుడ్ విషయంలో అయితే పూర్వీ అసలు ఇబ్బంది పెట్టదు బాగా తింటుంది ఇష్టంగా తృప్తిగా అండ్ విసిగించదు ఫస్ట్ ఇష్టమైతే ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తుంది తినక ఒక ఎప్పుడైనా తినలేదు అన్నా నేనేం ఫోర్స్ చేయను ఓకే ఈరోజు నచ్చలేదేమో అందుకే తినలేదు అని నేను వదిలేస్తాను ఫోర్స్ ఏం చేయను అండ్ డైలీ తినేవాళ్ళు ఎప్పుడూ ఒకసారి తినలేదు అంటే అదేం పెద్ద ప్రాబ్లం కాదు ఇప్పుడే ఇంటికి వచ్చాము టూ అయింది టైము వెళ్ళి ఫాస్ట్గా కుక్ చేయాలి వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అంతేం గొడవ అయితే ఏం చేయలేదు బాగానే ఉంది ఒక నిమిషం అలా ఏడ్చి ఆపేసింది అక్కడ షూట్ చేయనైతే కుదరలేదు అండ్ ఈ ఈ వ్యాక్సిన్ వేయించాలి వన్ మంత్ బ్యాక్ వేయించాల్సింది వన్ మంత్ లేట్ అయిపోయింది కొంచెం కోల్డ్ కాఫ్ వల్ల అండ్ ఐ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది కళ్ళ కళ్ళకి అంటారు కదా అది స్ఫూర్తికి వచ్చింది స్ఫూర్తి నుంచి పూర్వీకి స్ప్రెడ్ అయిపోయింది అండ్ స్ఫూర్తికి ఓకే ఇప్పుడు కొంచెం తగ్గింది అండ్ పూర్వీక్ అయితే ఉంది పూర్వీక్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అండ్ ఆమెకి డ్రాప్స్ ఇచ్చారు సిప్లాక్స్ డ్రాప్స్ అవి ఐస్ క్యూయర్స్కి రెండింటికి యూస్ అవుతుందని ఓకే ఇంకా ఆమెకి ఫుడ్ పెట్టేసి డ్రాప్స్ వేసి నిద్రపుచ్చేయాలి ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం మా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు బయట ఇక్కడ యూటెన్సిల్స్ ఉంటే వాటి ఆడుతూ ఉంది పూర్వీ అండ్ స్ఫూర్తి చాక్లెట్ అని ఆడిపిస్తూ ఉంది అండ్ మాకు ఇక్కడ బ్యాక్ సైడ్ కొంచెం చల్లగా ఉంటుంది బాగుంటుంది అందుకే ఆఫ్టర్నూన్ టైంలో ఇక్కడ పూర్వీ ఆడుతూ ఉంటుంది స్ఫూర్తి ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు ఐ ఇన్ఫెక్షన్ వచ్చిందని అందుకే కూర్చొని ఇద్దరు ఆడుతూ ఉన్నారు అండ్ ఆ రోజు ఈవినింగ్ అయితే నేను టైలరింగ్ దగ్గరికి వెళ్ళాను నా డ్రెస్సులు ఇద్దామని అక్కడ ఆంటీ కంప్యూటర్ వర్క్ కూడా చేస్తూ ఉంటారు నేను ఇక్కడే చేయించుకునేది కంప్యూటర్ వర్క్ నా బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇక్కడ ఈ ఆంటీకే ఇస్తాను బాగా కుడతారు అంటే నాకు సెట్ అయ్యింది అండ్ ముందు వేరే అంకుల్ దగ్గర కుట్టించుకుంటూ ఉన్నాను కానీ వాళ్ళు ఇప్పుడు నెల్లూరు షిఫ్ట్ అయిపోయారు ఇంకా అప్పటి నుంచి ఆంటీ దగ్గర కుట్టించుకుంటున్నాను అండ్ మగ్గం వర్క్ అయితే వాళ్ళే అంతా స్టిచ్ చేసి ఇస్తారు మగ్గం వర్క్ చేయించుకునేది ఇక్కడ ఇక్కడ మిషన్ రన్నింగ్లో ఉంది అందుకే మీకు చూపిద్దామని కొంచెం షూట్ చేశాను మోస్ట్లీ ఇప్పుడు అందరూ కంప్యూటర్ వర్కే ఎక్కువ లైక్ చేస్తున్నారు ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ మగ్గం వర్క్ మంచి ఫినిషింగ్ ఇస్తుంది బ్లౌజ్ లుక్ బాగుంటుంది కాబట్టి అది ఏంటంటే జుట్టు తగులుకుంటూ ఉంటుంది ఇది జుట్టు తగులుకోదు బాగుంటుంది సాఫ్ట్గా అండ్ ఇది ఎలా అంటే ఫస్ట్ మనం కలర్ కాంబినేషన్ చూసుకోవాలి అప్పుడే దానికి హైలైట్ అవుతుంది బ్లౌజ్కి అప్పుడే లుక్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడైతే ఆంటీ వేరే బ్లౌజులు వేస్ వేరే వర్క్ ఉంటే అవి కొంచెం షూట్ చేస్తున్నాను రెండు ఉన్నాయి అంటే ఇది ఫుల్ హ్యాండ్స్ మిర్రర్ వర్క్ వచ్చింది మిర్రర్ అండ్ మ్యాంగో మ్యాంగో డిజైన్ వచ్చింది ఇది వెనక బ్యాక్ నెక్ అనమాట రౌండ్ పాట్ నెక్ పాట్ నెక్ కూడా కాదు ఏదో రౌండ్ నెక్ నెక్ మోడల్ అండ్ ఇదైతే ఫ్రంట్ వస్తుంది అండ్ ఇది ఇంకో డిజైన్ ఫస్ట్ మనం కలర్ కాంబినేషన్ చూసుకోవాలి అప్పుడే దానికి కంప్యూటర్ వర్క్ దానికి అప్పుడే అందం ఉంటుంది అండ్ ఇదైతే కొంచెం డిమ్గానే ఉంది కానీ అక్కడ మోడల్ చూపిస్తున్నాను మీకు ఇది ఫ్రంట్ వస్తుంది ఇది బ్యాక్ నెక్ మోడల్ బ్యాక్ నెక్ వీటికి ఎక్కువ డార్క్ కలర్స్ అయితేనే లుక్ చాలా బాగుంటుంది బ్లౌజులకి అండ్ ఇది ఇంకో బ్లౌజ్ ఇది అయితే సింపుల్గానే వచ్చింది పింక్ కలర్ మెటీరియల్ మీద అండ్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఇది ఇది ఫ్రంట్ అండ్ హ్యాండ్స్కి అయితే ఇలా సింపుల్గానే వచ్చింది అండ్ చిన్న చిన్ని బుటీస్ ఉంటే బాగుంటుంది దీనికి అండ్ ఇంక మేము ఇంటికి వెళ్తున్నాము అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట కొంచెం వాకబుల్ డిస్టెన్సే పక్క వీధిలోనే అండ్ నేను స్ఫూర్తి వచ్చాము పూర్వీ అయితే అమ్మ దగ్గరే ఉంది అండ్ ఇక్కడైతే మేము మెట్లు దిగుతున్నాము లిఫ్ట్ ఉన్నా కానీ మేము నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేయను లిఫ్ట్ అంటే మెట్లు ఎక్కి దిగటమే కొంచెం ఎక్ససైజ్ లాగా ఉంటుంది అని ఈవెన్ రవి కూడా ఇదే ఫాలో అవుతాడు రవిని చూసే నేను కూడా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి స్ఫూర్తి అయితే ముందే వెళ్తుంది స్ఫూర్తి అంటే మా అమ్మకి మా నాన్నకి బాగా ఇష్టం మంచి బాండింగ్ ఉంది వాళ్ళిద్దరికి మా మీద అంటే ఫస్ట్ కిడ్ అనమాట మా ఇంట్లో స్ఫూర్తియే ఫస్ట్ కిడ్ అందుకని కొంచెం బాగా ఎఫెక్షన్ ఎక్కువ స్ఫూర్తికి కూడా వాళ్ళంటే బాగా ఇష్టం మా నాన్నంటే చాలు ఇంకెవరు అవసరం లేదు ఇంక ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా అక్కడ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఉంటే అవి చూస్తూ ఉన్నాను అక్కడక్కడ షూట్ చేశాను కొంచెం ఇవి మా ఎంగేజ్మెంట్ ఫొటోస్ మా అమ్మ అండ్ మా నాన్న అండ్ ఫొటోస్ చూస్తూ ఉన్నాను నైన్ ఇయర్స్ బ్యాక్ అనమాట వీళ్ళంతా మా పిన్ని బాబాయ్ పిల్లలు కొంతమంది మా ఇంటి దగ్గర పిల్లలు చిన్నప్పుడు వాళ్ళతోనే ఆడుతూ ఉండేదాన్ని అండ్ ఇక్కడైతే మా అన్న నేను రవి ఉన్నాము నైన్ ఇయర్స్ బ్యాక్ ఫొటోస్ అనమాట ఇవి ఆ రోజే మా నాన్న బర్త్డే కూడా అండ్ గుడ్ ఫ్రైడే ఆ రోజే వచ్చింది మా ఎంగేజ్మెంట్ ఆ రోజే అండ్ మా డాడీ బర్త్డే కూడా ఆ రోజే ఫొటోస్ అంటేనే మెమోరీస్ మనం అన్నీ మైండ్లో స్టోర్ చేసుకోలేం కదా ఇలా ఫొటోస్ చూసుకున్నప్పుడు అరే మనం ఆ రోజు అలా ఉన్నాము ఇలా చేసాము అని గుర్తొస్తూ ఉంటుంది అండ్ ఇక్కడైతే అన్న అండ్ రవి ఉన్నారు ఇద్దరు అండ్ ఈ సైడ్లో మా బాబాయి నేను రవి అన్న ఎంగేజ్మెంట్ ఫొటోస్ అయితే అయిపోయింది నేను అక్కడక్కడే షూట్ చేశాను అంతా ఏం షూట్ చేయలేదు అండ్ నా ఎంగేజ్మెంట్కి మా అన్న వడికి అయితే ఒక ఒక వన్ మంత్ గ్యాప్ ఉంది కరెక్ట్గా ట్వంటీ నైన్ డేస్ అనుకుంటా ట్వంటీ నైన్ డేస్ అయితే గ్యాప్ ఉంది నా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మన్న ఒడుగు అంటే నాకన్నా పెద్ద కాబట్టి ఒడుగు కంపల్సరీ చెయ్యాలి అంట కాళ్ళు కడగటానికి అంటే బావకి కాళ్ళు కడిగేటప్పుడు బాగుమర్తికి వంటి మీద కంపల్సరీ జంజం ఉండాలంట అందుకే ఉపనయనం చేశారు అండ్ ఇక్కడ రవి ఉన్నాడు బాగున్నాడు కదా అప్పుడు చాలా అండ్ ఇక్కడ అయితే అమ్మ నేను రవి ఇక్కడైతే నేను జిడ్డు మొహం వేసుకోవడం నన్ను అయితే ఇగ్నోర్ చేసేయండి ఆ ఫొటోస్ తీసేయన సరిగ్గా తీయలేదు అండ్ ఇంకా ఇంటికి వచ్చేసాము నైట్ పూర్వీ ఆడుతూ ఉంది నిద్రపోకుండా నా వీడియో మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే దెన్ బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్